పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వానికి తెరపడే సమయం ఆసన్నమైంది. నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో ఎండ్ కార్డు పడబోతోంది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 నెలలుగా హోరెత్తిన మైకులు ఇవాళ సాయంత్రం 6 గంటలకు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. విమర్శలు సవాళ్లతో హోరాహోరీగా సాగిన రాజకీయ పార్టీల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. దీంతో నేతలు ఆఖరి రోజు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ కొద్ది గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆఖరి రోజు ప్రచారానికి రెడీ అయ్యారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కడపలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. కడప బిల్లప్ సర్కిల్ వద్ద పుత్త ఎస్టేట్ మైదానంలో తలపెట్టిన సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ సభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా ఇడుపులపాయకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత కడప సభాస్థలికి వెళ్తారు. ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ తో పాటు పలువురు కమలం నేతలు ఏపీకి తరలివస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఆధోని అసెంబ్లీ నియోజకవర్గంలో నడ్డా ప్రచారం చేయనున్నారు. బీజేపీ నేత షాన్వాజ్ హుసేన్ విజయవాడ పశ్చిమలో ప్రచారం చేయనుండగా కేంద్ర మంత్రి వీకే సింగ్ భీమవరం రోడ్లో పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాళ్ళ తాండూరు కామారెడ్డిలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనజాతర సభలో ఆమె పాల్గొనున్నారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, కేరళ ఎంపీ రాజ్మోహన్ ఉన్నితన్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ముమ్మర ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ తాండూరు కామారెడ్డిలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం పటాన్ చెరువులో కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1 గంటకు తాండూరులో ప్రియాంక గాంధీతో కలిసి జనజాతర సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగనుంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ తన తల్లి సురేఖ్ తో కలిసి ఇవాళ పిఠాపురం వెళ్లనున్నారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. దీంతో రామ్ చరణ్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యక్షేత్రంలోకి దూకబోతున్నారు. ముందుగా కన్నడ్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తన ప్రచార షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. 2 రోజుల పాటు వైన్ షాపులను మూసివేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సాయంత్రం నుంచి మద్యం షాపుల మూసివేతకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో మందుబాబులు ముందు జాగ్రత్త పడుతున్నారు. లిక్కర్ షాపులకు ఎగబడుతున్నారు. ముందస్తుగా మద్యం డంప్లను సిద్దం చేసిన లీడర్లు వాటిని రాత్రికి రాత్రే ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మతాలు, భాషలు, వ్యక్తుల మధ్య బీజేపీ విషం చిమ్ముతోందని అన్నారు. 2025 నాటికి రిజర్వేషన్ల రద్దు అనేది ఆర్ఎస్ఎస్ అజెండాలోనే ఉందన్నారు. తాను చంద్రబాబు మనిషినంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్ మాటలను ఆయన సొంత చెల్లి కన్న తల్లే నమ్మటం లేదన్నారు. చంద్రబాబు అంటే తనకు గౌరవం మాత్రమేనని, ప్రస్తుతం ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర 400 రూపాయలు దాటడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేటలో బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ పెట్టుబడిదారుల ధనికుల పార్టీ అని విమర్శించారు. బీజేపీ అజెండాలో పేదల సంక్షేమం ఎప్పుడూ లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభతో యాత్ర ముగిసింది. గత నెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో అప్రతిహాతంగా కొనసాగింది. తాడిపత్రిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి పాడైందని, పెద్దారెడ్డి ఓటమి ఖరారైందని అన్నారు. ఓడిపోతే ఆయన కుమారులే పెద్దారెడ్డిని కొడతారని అన్నారు. ఎన్నికల తర్వాత పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తానంటున్నారని విమర్శించారు. ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పైన ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపించాలంటే ఆయన తరం కాబోదన్నారు. సత్యకుమార్ చుట్టూ ఉన్న వారిలో ఒక్కరు కూడా లోకల్ వాసి కాదన్నారు. అందరూ ఇతర రాష్ట్రాల వారేనని విమర్శించారు. ఏపీలో 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకుంటున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 4 నుంచి 9 వరకు 6 రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాసరాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కు 72 గంటల ముందు పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. వరంగల్ ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా అధికారులు 6 అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. దీంతో 63 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు పడ్డారు. 7వ వార్డులో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసే క్రమంలో బాహాబాహీకి దిగారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
ప్రచార గడువు ముగియక ముందే ప్రలోభాల పర్వం మొదలైంది. భీమిలి నియోజకవర్గంలోని 45-46 వార్డుల్లో భారీగా డబ్బు పంపిణీ జరుగుతోంది. ఓటుకు 3000 చొప్పున ముట్ట చెప్తున్నారు టీడీపీ నాయకులు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదని ఇతర పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు ఊరటనిచ్చింది. 13న ఓటేయడానికి పులివెందులకు వెళ్లేందుకు ఆయనకు అనుమతిచ్చింది. ఓటు హక్కు వినియోగించుకుని అదే రోజు హైదరాబాద్ తిరిగి రావాలని, సాక్షులు ఎవరిని కలవరాదని షరతు విధించింది. ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడింది. సత్తుపల్లి మండలం సిద్ధారం శివార్లోని పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 13 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని ఏపీకి తరలించేందుకు సిద్ధం చేశారని పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీతో పబ్లిక్ డిబేట్ లో పాల్గొనేందుకు తాను 100% రెడీ అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అయితే ప్రధాని మోదీ గురించి తనకు పూర్తిగా తెలుసని, ఆయన తనతో పబ్లిక్ డిబేట్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించరని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు భారత్లో జరుగుతూ ఉంటే పాకిస్తాన్ గురించి ఎందుకు చర్చిస్తోందని బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారంలో మతాలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. తీహార్ జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతించారు. ఇంటికి చేరుకున్న ఆయన తన తల్లిదండ్రులను చూడగానే ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వారి పాదాలకు నమస్కరించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పాటోల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని 4 శంకరాచార్యులచే శుద్ది చేయిస్తామన్న ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శంకరాచార్యుల సలహాకు విరుద్ధంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిందని గుర్తు చేశారు. ఒడిశాలోని స్వాభిమాన ఆంచల్ వాసులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వీరికోసం 30 కొత్త పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో ఆయనపై అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అందుకు తగిన ఆధారాలు రికార్డులో ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ పైన మరో రేప్ కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ తండ్రి హెచ్డి రేవణ్ణ ఇంట్లో గతంలో పనిచేసిన 60 మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు ఇంకో అత్యాచారం కేసును నమోదు చేశారు. గంగళూరు దండకారణ్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాన్ని జవాన్లు కూల్చివేశారు. మరోవైపు 100 పైగా సాయుధ మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ముఖ్యంగా పూంచ్ జిల్లాను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపట్టాయి. ప్రస్తుతం హస్తిన్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. వాయువ్య భారతదేశంలో విస్తరించుకుని ఉన్న పర్యావరణ పరిరక్షణ ఆరావళి పర్వత పంక్తికి సుప్రీంకోర్టు రక్షణగా నిలిచింది. ఈ పర్వతాల్లో కొత్తగా ఎటువంటి మైనింగ్ లీజులకు దిగరాదని 4 రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఈ పర్వతాల్లో ఎక్కడా తవ్వకాలు జరపొద్దని నిషేధం విధించింది. ఇస్రో PS-4 ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఇంజిన్ 3D ప్రింటెడ్ ఇంజిన్ గా వ్యవహరిస్తారు. దీని పనితీరుపై సుదీర్ఘ సమయం పరీక్షించినట్లు, ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకున్నట్లు ఇస్రో అధికారికంగా తెలిపింది. ఎయిర్ ఇండియా సిబ్బంది ఆందోళన విరమించినప్పటికీ విమాన సర్వీసులకు మాత్రం ఆటంకాలు ఆగటం లేదు. సిబ్బంది కొరత వల్ల నిన్న కూడా 75 విమానాలు రద్దయ్యాయి. ఇవాళ 45 నుంచి 50 విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపటి వరకు కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. రహదారులపై అడ్డంగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీతో పాటు నోయిడా, గజియాబాద్ లోని ఈదురుగాలు వీచాయి. అకస్మాత్తుగా తీవ్రమైన దుమ్ము తుఫాన్ వచ్చింది. నోయిడాలో సెక్టార్ 58 ఓ భవన మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన రాడ్లు కర్రలు ఈదురుగాళ్ల దాటికి కుప్పకూలాయి. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఆఖరి బ్యాచ్ కూడా స్వదేశానికి బయలుదేరినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. గడువు తేదీకి ఒకరోజు ముందే భారత సిబ్బంది తిరుగు పయనమయ్యారు. పాలస్తీనా సభ్యత్వ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మద్దతు ఇచ్చింది. పాలస్తీనాకు సభ్యత్వం పొందే అర్హత ఉందని, దీన్ని పునః పరిశీలించాలని యుఎన్ భద్రతా మండలికి సిఫార్సు చేస్తామని తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కు ముందు పాలస్తీనా ఐక్యరాజ్య సమితి రాయబారి రియాద్ మన్సూర్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ తమకు శాంతి కావాలి, స్వేచ్ఛ కావాలి అన్నారు. ఈ ఓటింగ్ ఏ దేశానికి వ్యతిరేకం కాదన్నారు. పాలస్తీనా ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నమన్నారు. ఇది శాంతి కోసం జరిగే పోరాటమని, ఓటు వేయడం సరైన పని అని అన్నారు. అయితే యూదులను ద్వేషిస్తున్నంత కాలం పాలస్తీనియాలు శాంతి ప్రేమికులు కాలేరన్నారు అమెరికా రాయబారి గిలాడ్ ఎర్డాన్. పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి ఆమోదం లభిస్తే అమెరికా చట్టానికి అనుగుణంగా యుఎన్ కు దాని సంస్థలకు నిధులను తగ్గించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రష్యా ప్రధానమంత్రిగా మైఖల్ మిషుస్థిన్ ను పునః నియమించారు దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
విశస్తి నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల అప్పుతిన రషా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛన ప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషస్తిన్ కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. చైనా తన అమల పొదిలోని రాకాసి యుద్ద నౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీతో ఫుజియాన్ యుద్ద నౌకను సిద్ధం చేసింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది. యుక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంలో దాడులను మరింత పెంచింది రష్యా. భారీగా మిసైల్ వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులను తరలించేందుకు యుక్రెయిన్ తరలిస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. మరోవైపు ఆ ప్రాంతానికి యుక్రెయిన్ మరింత మంది సైనికులను పంపించింది. రాఫా శివార్లలో హమాస్ ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. భారీ స్థాయిలో యుద్ద విమానాలు డ్రోన్లతో ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా పశ్చిమ రఫాను విడదీసే రహదారిపైన ఇజ్రాయెల్ తన యుద్ద ట్యాంకులను మోహరించింది. పాలస్తీనియన్లకు మద్దతుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి పోలీసులు ప్రవేశించి 40 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. చైనాలో ఓ విచిత్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జియాంగ్షు ప్రావిన్స్ లోని ఓ జూ సిబ్బంది సునకాలకు పాండా తరహాలో రంగులు వేసి ప్రదర్శనకు పెట్టారు. అయితే మరింత మంది సందర్శకులను ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. తనకు మంచి పేరు వస్తుందన్న కారణంతో ఇంటికి వచ్చే పెన్షన్లు ఆపేశారని ఫైర్ అయ్యారు. లబ్ధిదారులకు డీబీటీ నిధులు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 2014 మాదిరిగా ముగ్గురు జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారని విమర్శించారు. కడపలో ప్రచారం నిర్వహించిన జగన్ రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీతో తెలంగాణలో రేవంత్ రెడ్డితో కలిసి ఉంటూ పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్లో చంద్రబాబు సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల మండిపడ్డారు. అబద్దాన్ని నిజం చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి ఇప్పుడెందుకు విష ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. అమల్లో ఉన్న పథకాలను లబ్దిదారులకు చేరకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాలంటీర్లు పింఛన్ ఇవ్వకపోవడం వల్ల 46 మంది వృద్ధులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వృద్ధుల మరణానికి కూటమి పెద్దలే కారణమని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అసలు తనను పవన్ ప్రచారానికి పిలవలేదన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పారు. ఇటు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందని, దేశ ద్రోహులు అవినీతి చేసేవారు ఓడిపోతారని అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దోపిడీ, బుజ్జగింపులు, కుటుంబ పాలన, టెర్రరిజాన్ని అంతం చేయకపోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అన్నారు. నారాయణపేట సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మండిపడ్డారు మోదీ. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 100 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు మోదీ. తాను ఎవరి పేరు చెప్పకపోయినా డబుల్ ఆర్ ట్యాక్స్ పైన రేవంత్ రెడ్డి స్పందించారని, దీన్ని బట్టి ఈ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ హిందువులను సొంత దేశంలోనే సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తోందన్నారు ప్రధాని మోదీ. తాను గుడికి వెళ్లడానికి కూడా తప్పు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదని, హిందువుల పట్ల వ్యతిరేక భావన మాత్రమే ఉందన్నారు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరు అవినీతి పనిలో షాద్నగర్ చౌరస్తాలో చర్చకు రావాలన్నారు. తనది తప్పని తెలితే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. డీకే కుటుంబమే అవినీతి పనులని తేలితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పైన మోదీ చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు. మల్లికార్జున ఖర్గే టెంపోల్లో అంబానీ, అదానీ, రాహుల్ గాంధీకి డబ్బు తరలిస్తూ ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ, ఐటీ ఎక్కడుందని నిలదీశారు. విమర్శలు చేయడం కాదు, అదానీ అంబానీ ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. వాళ్లను డీఆర్సీ సెంటర్లకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు. సీ విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. విజిలెన్స్ టీము మరింత పటిష్టంగా పనిచేస్తున్నాయన్నారు. పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో 6,000 మంది సివిల్ పోలీసులు, 867 మంది సాయుధ బలగాలు గస్తీ కాశాయి. మొత్తం 3,209 పోలింగ్ స్టేషన్లు ఉండగా 90 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఓటు పండగ కోసం నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుండటంతో ఇవాళ రేపు సెలవులు కావడంతో గ్రామాలకు తరలి వెళుతున్నారు. ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే కూడా స్పెషల్ సర్వీసులు నడుపుతున్నాయి. భాగ్యనగరవాసులు పల్లెబాట పట్టడంతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సికింద్రాబాద్లోని జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లేందుకు ప్రయాణికులంతా ఎంజీబీఎస్, జేబీఎస్లకు రావడంతో రద్దీ నెలకొంది.
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు కరపత్రాలు కలకలం రేపాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖలు విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలను తరిమివేయాలన్నారు. ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో 5 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాళ్లకు ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వేడిగాళ్ల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఉక్కపోతతో ఉడికిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లైంగిక ఆరోపణలు చేసిన కేసులో బాధిత మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తన్ను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేసినట్లు మహిళ చెప్పినట్లు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ప్రజ్వల్ రేవణ కేసులపై జేడీఎస్ అధ్యక్షుడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. బాధితుల ప్రైవేటు వీడియోలను అందరికీ పంచడాన్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు సిట్ దర్యాప్తును కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర సమర్థించారు. సిట్ సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజ్వల్ కేసు బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజ్ గౌడపై లైంగిక కేసు నమోదైంది. ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని చెప్పి దేవేగౌడ నమ్మించి లైంగిక దాడి చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవరాజ్ నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని కోరింది. మణిశంకర్ అయ్యర్ కామెంట్స్ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పాకిస్తాన్తో గౌరవంగా వ్యవహరించాల్సిందేనని, ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ దగ్గర అణుబాంబులు ఉన్నా దాని ప్రభావం అమృత్సర్ పైన పడుతోందని ఆయన అన్నారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొంతకాలం క్రితం ఫరూక్ అబ్దుల్లా కూడా ఇలానే మాట్లాడారని, కాంగ్రెస్ కి ఇండియా కూటమి నేతలకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని తెలిపారు. పీఓకే భారత్ కు చెందిందని, దాన్ని ఏ శక్తి లాక్కోలేదన్నారు. మణిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ అసలు రూపం ఇదేనని ఆరోపించింది. పాకిస్తాన్ అండగా ఉండటం, వారి మద్దతు తీసుకోవడం కాంగ్రెస్ నైజమని ఆరోపించింది. అవసరమైతే సియాచిన్ ను వదులుకుంటారని మండిపడింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24 వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. మరోవైపు ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిఖర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవితతో పాటు 4 నిందితులను చేర్చింది. దేవాలయాల్లో గన్నేరు పూలను వాటర్ నిలిపివేయాలని కేరళలోని 2 దేవస్థాన బోర్డులు నిర్ణయించాయి. గన్నేరు పూలలో విష స్వభావాలు ఉన్నాయని, వాటి వల్ల మనుషులకు జంతువులకు హాని జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని కొడైకెనాల్లో 61వ ఫ్లవర్ షో త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 17 నుంచి 26 వరకు దాదాపు 10 రోజుల పాటు ఈ ఫ్లవర్ షోను నిర్వహించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకే ఈ ఫ్లవర్ షో నిర్వహిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తామంతా తాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ప్రధాని మోదీపై తమ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదన్నారు మాల్దీవుల మంత్రి మూసా జమీర్. భారత్లో పర్యటించిన ఆయన అలాంటి వైఖరి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దౌత్యపరంగా భారత్కు మరో విజయం దక్కింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌకలు బందీలుగా ఉన్న 5 భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ దళాలు 13 నౌకను హైజాక్ చేశాయి. ఈ నౌకలు 25 సిబ్బంది ఉండగా అందులో 17 భారతీయులు ఉన్నారు. గాజాపై దండయాత్ర చేసిన ఇజ్రాయెల్కు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రఫాపై దాడి చేయడానికి వీలేదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని, రక్షణ ఆయుధాలు సరఫరా చేస్తామన్న బైడెన్ రఫాపై మాత్రం దాడి చేయకూడదన్నారు. అమెరికా వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. రఫాపై దాడి విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. రఫా ఆపరేషన్కు అనుమతి ఇవ్వకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించబోమని తెలిపారు. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న బ్రెజిల్ను కాపాడేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. బ్రెజిల్లోని రియో గ్రాండ్ డోసుల్ రాష్ట్రానికి అత్యవసర సాయంగా 1000 శాటిలైట్ టెర్మినల్స్ ను కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బ్రెజిల్ ప్రజలకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అమెరికాలో పోలీసుల అత్యుత్సాహానికి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి బలయ్యాడు. ఫ్లోరిడాలోని ఓ అపార్ట్మెంట్లో గొడవ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు పొరపాటున మరో అపార్ట్మెంట్లోకి వెళ్లి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నల్లజాతికి చెందిన వైమానిక దళ ఉద్యోగి మృతి చెందారు. పోలీసుల తీరుపై అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయింగ్ సంస్థకు చెందిన విమానం మరోసారి ప్రమాదానికి గురైంది. ఆఫ్రికాలోని సెనెగల్లో టేకాఫ్ అవుతూ ఉండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. డాకర్లోని బ్లెస్ జియాంగ్ విమానాశ్రయం నుంచి మాలిలోని బమాకోకు బయలుదేరుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. అమెరికాలో కీచక డాక్టర్ ఆగడాలు బయటపడ్డాయి. డారస్ పాడుచ్చు అనే యూరాలజీ డాక్టర్ రోగులను లైంగికంగా వేధించి అసభ్యంగా ప్రవర్తించారు. కీచక డాక్టర్కు కోర్టు శిక్ష విధించింది.
ఐపీఎల్ లో చెన్నై పైన గుజరాత్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదర కొట్టాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ త్వరలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో కొత్త కోచ్ను వెతుకునేందుకు బీసీసీఐ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రకటన కూడా తయారు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు స్టార్ పేసర్ షమీ మద్దతు తెలిపారు. హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో స్పందించిన షమీ ప్రతి క్రికెటర్కు ఆత్మగౌరవం ఉంటుందని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచ కప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మన్రో కివీస్ తరపున ఏకైక టెస్టుతో పాటు 57 వన్డేలు 65 టీ20లు ఆడాడు. అతడు 3 ఫార్మాట్లలో కలిపి 3010 పరుగులు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఆ మెగా ఈవెంట్ కు ముందు గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్ లో అతను స్వర్ణం కోసం పోరాడాడు. 2 సెంటీమీటర్ల తేడాలో అగ్రస్థానంలో నుంచి అవకాశాన్ని కోల్పోయాడు. సూపర్ బెడ్ ర్యాపిడ్ బ్లిట్స్ జస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానందా 3 స్థానంలో నిలిచాడు. మొత్తం 9 రౌండ్లలో 10 పాయింట్లు సాధించాడు. చైనాకు చెందిన బియూ 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నెంబర్ 1 క్లార్సన్ 2 స్థానంలో సంతృప్తి చెందాల్సి వచ్చింది.